హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బి రైల్వే నుంచి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఒకటి వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా పీడిఎఫ్ అయితే ఇంకా రాలేదు. పీడిఎఫ్ రాగానే నేను మొత్తం అది కూడా టోటల్గా పీడిఎఫ్ రీడ్ చేస్తాను. ఓకేనా? ఇక పోస్ట్ లిస్ట్ అనుకోసరికి అయితే ఇదిగోండి, జూనియర్ ఇంజనీర్ ఒకటి, డిపార్ట్మెంట్ మెటీరియల్ సూపర్డెంట్ ఒకటి, కెమికల్ మెటలాజికల్ అసిస్టెంట్ ఒకటి, కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్. ఇంకో రెండో రీసెర్చ్ ఏంటంటే మెటలాజికల్ సూపర్వైజర్. రెండు రీసెర్చ్లు ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసరికి 29/8/2024 అయితే ఉంది. ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ చేసేసరికి ఈ నెల ఆఖరి నుంచి స్టార్ట్ అయితే అవుతున్నాయి, 30/7/2024. ఓకేనా? ఇక ఈ బాక్స్లో చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ నేమ్ ఆఫ్ పోస్ట్స్, పే లెవెల్లో రెండు ఇచ్చారు. లెవెల్ వచ్చేసరికి మళ్ళీ రెండోది ఏంటంటే ఎంత ఇస్తారు, లెవెల్ 7కి అయితే ఎంత వస్తుందని. ఇది ఏంటంటే మెడికల్ స్టాండర్డ్, ఏజ్, టోటల్ వేకెన్సీస్ ఆల్ ఆర్ఆర్బి టెంటేటివ్స్. ఓకేనా? ఓకేనా? నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసరికి కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్ రీసెర్చ్. రెండు రీసెర్చ్ అని చెప్పి కదా పైన. దాని విషయానికి వచ్చేసరికి పే లెవెల్ 7 వస్తుంది. ఇక జీతం విషయం 44,900 అయితే వస్తుంది. మెడికల్ స్టాండర్డ్ విషయానికి వస్తుంది ఎనెక్జరీ ఏలో చూసుకోమంటున్నాడు. చూద్దాం అది డీటెయిల్. నేను సిఈఎన్. ఓకేనా? ఏజ్ విషయానికి వచ్చేసరికి అయితే 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాల్సి ఉంటుంది. ఇది ఆర్ఆర్బి గోరఖ్పూర్ ఓన్లీ. ఓకేనా? జూనియర్ ఇంజనీర్ డిపార్ట్మెంట్ మెటీరియల్ సూపర్డెంట్ అండ్ కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ వచ్చేసరికి పే లెవెల్ వచ్చేసరికి 6 ఇస్తారు. అంటే 35,400 వస్తుంది. ఓకేనా? ఇది కూడా మెడికల్ స్టాండర్డ్ విషయానికి వస్తే ఎనక్జరి ఏలో చూసుకోమంటున్నారు. దీనికి కూడా ఏజ్ సేమ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇది ఆర్ఆర్బి వేకెన్సీస్ వచ్చేసరికి 7,934. ఇది జస్ట్ ఓన్లీ పీడిఎఫ్ కాదు ఫ్రెండ్స్, జస్ట్ ఊళ్ళనే వచ్చింది. పీడిఎఫ్లో అయితే ఇంకా వేకెన్సీస్ పెరగొచ్చు లేకపోతే తగ్గొచ్చు, ఒకసారి అది చూసుకుందాం వచ్చిన తర్వాత. ఆర్ఆర్బి వైజ్ రైల్వే జోన్ వైజ్ పియూ వైజ్ డీటెయిల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ గివిన్ ఇన్ ఎనెక్జరీ బిలో ఇస్తారు అది. ఓకేనా? ఆఫ్ డీటెయిల్డ్ సిఈఎన్. ఓకేనా? దిస్ ఇంక్లూడ్స్ రిలేషన్స్ ఆఫ్ 3 ఇయర్స్ ఇన్ ఏజ్ బియాండ్ ద ప్రిస్క్రైబ్డ్ ఏజ్ లిమిట్ యాజ్ వన్ టైమ్ మెజర్స్ డ్యూ టు ద కోవిడ్ 19 పాండమిక్. ఓకే, ఏజ్ రిలాక్సేషన్ ఐ మీన్ 3 సంవత్సరాలు అయితే ఇస్తారు ఫ్రెండ్స్. అంటే సెంట్రలైజ్డ్ కాబట్టి ఏజ్ విషయానికి ఇది 3 సంవత్సరాలు ఇస్తారు. 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు, ఎందుకంటే 3 ఇయర్స్ కరోనా దానికి సంబంధించినటువంటి గ్యాప్ వచ్చింది కాబట్టి. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిఫరెన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ వేరియస్ పోస్టెస్. ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ రెఫర్ టు డీటెయిల్డ్ టు బి పబ్లిష్డ్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆర్ఆర్బి. ఓకే, నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, డోంట్ వరీ. నెక్స్ట్ విషయం, క్యాండిడేట్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్ ఫర్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై. ఓకేనా? నెక్స్ట్ విషయం, మెడికల్ స్టాండర్డ్ ఇది ఉంది. మెడికల్ స్టాండర్డ్ కూడా దాంట్లోనే వస్తారు, చూసుకుందాము. అండ్ నెక్స్ట్ విషయం, రిజర్వేషన్ ఫర్ సూటబిలిటీ ఫర్ పర్సన్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ పీడబ్ల్యూ కండిస్. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ రెఫర్ టు ద డీటెయిల్డ్ సీన్ బి పబ్లిష్డ్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్. అది కూడా అప్కొనా ఎక్సర్వీస్ మ్యాన్ కూడా సేమ్ ఇన్ఫర్మేషన్. రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా సేమ్ ఆర్ఆర్బిలో ఆ వెబ్సైట్లో చూసుకుంటున్నారు. ఇంకా పీడిఎఫ్ అయితే రాలేదు ఫ్రెండ్స్. ఓకేనా? మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది 2 స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ ఉంటుంది. ఓకేనా? ఎగ్జామినేషన్ ఫీ విషయానికి వచ్చేసరికి ఇదిగోండి, ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అయితే 500 కట్టాల్సి ఉంటుంది. ఓకేనా? అవుట్ ఆఫ్ ఫీ ఆఫ్ అన్ అమౌంట్ షెల్ బి రీఫండ్ డ్యూ టు రిటర్న్ బ్యాంక్ ఛార్జెస్ ఆన్. ఓకే, ఒక 400 అయితే మళ్ళీ వెనకబడతాయని చెప్తున్నారు. ఫర్ క్యాండిడేట్ హూ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ సర్వీస్ మెన్ ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్ మైనారిటీస్ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఈబీసీ. ఓకేనా? నెక్స్ట్ షెల్ బి రీఫండెడ్ రిటర్న్ బ్యాంక్ ఛార్జెస్. వాళ్ళైతే 250 కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓన్లీ క్యాండిడేట్స్ హూ అటెండ్ ద ఫస్ట్ స్టేజ్ సిబిటీ విల్ గెట్ రిఫండ్ ఆఫ్ దేర్ ఎగ్జామినేషన్ ఫీ ఇమ్మైనడి అబౌవ్. ఓకేనా? అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఇదిగోండి, 11.2 టేబుల్ వేకెన్సీ డీటెయిల్స్ మొత్తం ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. అప్లై ఫర్ త్రూ ఆన్లైన్ అండ్ ఆర్ఆర్బి ఓన్లీ కామన్ ఆన్లైన్ ఫర్
రిఫరెన్స్ అప్లికేషన్ సబ్మిటెడ్ ఫర్ త్రూ ఎనీ ఆఫ్ ద అఫీషియల్ ఆర్ఆర్బి వెబ్సైట్ లిస్టెడ్ పారా 13 బిలో. ఓకే, ఆర్ఆర్బి అప్లయింగ్ టు మోర్ దాన్ వన్ ఆర్ఆర్బివై క్యాండిడేట్ విల్ రిజల్ట్ ఇన్ ద రిజెక్షన్ ఆఫ్ ఆల్ అప్లికేషన్స్ ఎలిజిబిలిటీ. ఎలిజిబిలిటీ విషయానికి వచ్చేసరికి ప్రొవిజనల్ బేస్డ్ ఆన్ డీటెయిల్డ్ ఫర్ ఓకేనా, అందరికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ విషయానికి వస్తే ఆర్ఆర్బి అహ్మదాబాదు అజ్మీర్ దానికి సంబంధించినటువంటి వెబ్సైట్స్ ఫ్రెండ్స్ వెబ్సైట్స్ ఇచ్చాడు. ఓకేనా, ఏ స్టేట్ కా స్టేట్ చండీగఢ్, చెన్నై, గోరఖ్పూర్, గౌహతి, జమ్మూ అన్ని స్టేట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. కొన్ని కొన్ని స్టేట్లో లేవు, చూసుకోండి. వెబ్సైట్ అడ్రస్ ఇచ్చాడు ఆర్ఆర్బి కలకత్తా పాట్నా అన్నీ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఓకేనా, సరే ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ ఈ టాపిక్ ఇక్కడతో సమాప్తం. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.